హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆంధ్ర అబ్బాయి రాయలసీమ అమ్మాయి. ఫస్ట్లీ నా గ్రాడ్యుయేషన్ బ్లాగ్కి మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఎవరైతే కామెంట్స్ పెట్టారో వాళ్ళకు కూడా మేము మ్యాక్సిమం రిప్లైస్ ఇచ్చేసాం. ఇవాల్టి వీడియో వచ్చేసరికి మేము మంచు తుఫానులో 2000 కిలోమీటర్ డ్రైవ్ చేసి పెద్ద అడ్వెంచరే చేసాం. ఇంతకీ మా ప్రయాణం ఎక్కడికి అనుకుంటున్నారా? సో మేము టెక్సస్ నుంచి వర్జీనియాకి వెళ్తున్నాం. 2 డేస్ ట్రావెల్ వీడియోని పోస్ట్ చేయాలంటే డెఫినెట్లీ చాలా పెద్ద వీడియో అవుతుంది. అందుకని మేము పార్ట్ 1 పార్ట్ 2గా డివైడ్ చేసాం. వీడియోని ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది లీసింగ్ ఆఫీస్ అన్న మేమున్న యూనిట్ అన్నమాట. మేము ఇప్పుడికి సబ్మిట్ చేసి లీసింగ్ ఆఫీస్లో స్టార్ట్ అవుదాం అనుకున్నాం. కానీ వెదర్ ఇలా ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రతిసారి వెదర్ని చెక్ చేసుకునే మేము ఈసారి ఎలా ఉన్నా వెదర్ సరే స్టార్ట్ అవ్వాలని ఫిక్స్ అయ్యాము. ఎందుకంటే అప్పుడు దీపుకి వరుసగా హాలిడేస్ ఉన్నాయి. న్యూ ఇయర్కి క్రిస్మస్కి హాలిడేస్ ఉండటం వల్ల కొంచెం మాకు డ్రెస్ తీసుకోవడానికి టైం దొరుకుతుందని చెప్పి మేము స్టార్ట్ అవ్వాలనుకున్నాం. స్నో కూడా ఇప్పుడే మొదలైంది. బకీస్కి వచ్చేసాం బ్రేక్ఫాస్ట్ కోసం. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కాబట్టి ఈ లోపల దీపు కార్ టైర్ ప్రెషర్స్ వార్నింగ్ వస్తుంది తక్కువ ఉంది అని చెప్పి. కానీ మేము ముందు రోజే ఆల్రెడీ అన్ని కార్ కండిషన్ మొత్తం చెక్ చేసుకొనే స్టార్ట్ అయ్యాం. కానీ వెదర్ వల్ల అనుకుంటా అది మళ్ళీ అలా చూపిస్తుంది. సో ఇక్కడ మేము ఎయిర్ ఫిల్ చేసుకోవడానికి వచ్చాము. కానీ మేమున్న దగ్గర వాటర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ అని ఉంది. సో నెక్స్ట్ మా పక్కన వేరే వాళ్ళు ఎయిర్ ఫిల్ చేసుకుంటున్నారు. వాళ్ళు వెళ్ళే వరకు మేము వెయిట్ చేసాము. తర్వాత ఇంకా అలా ఎయిర్ ఫిల్ చేయటం స్టార్ట్ చేశాడు దీపు. దీపు నాకు ఇక్కడ చాలా క్యూట్ క్యూట్ క్యూట్గా అనిపించాడు. ఆ బాజులు ఆ వెదర్కి అంతసేపు అలా ఉండి తట్టుకోవడం కూడా గ్రేట్ అని అనుకున్నాను నేను. ఒక పక్కన చాలా పాపం అనుకున్నాను చూసి. కానీ మన పని అయితే అవ్వాలి బేసిక్గా, ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి. సో కార్ కండిషన్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవడం కూడా ఇంపార్టెంటే. బకీస్ అనేది అమెరికాస్ లార్జెస్ట్ గ్యాస్ స్టేషన్. ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ ప్లేస్ చాలా హెల్ప్ అవుతుంది. ఎప్పుడు క్రౌడ్గా ఉంటుంది, పార్కింగ్ కూడా త్వరగా ప్లేస్ దొరకదు. ఇది అందరికీ వెల్కమ్ చెప్తుంది బుజ్జి బుజ్జి పళ్ళేసుకొని. చూడ్డానికి ర్యాబిట్ పళ్ళలాగా అనిపిస్తున్నాయి నాకైతే. బకీస్లో ఫుడ్ బాగుంటుంది అంటే పర్సనల్గా మాకైతే బాగా నచ్చుతుంది. ఇక్కడ దీపుకి బనానా బ్రెడ్ అంటే చాలా ఇష్టం. ఈ బకీస్లో దొరికే బనానా బ్రెడ్ అంటే చాలా 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 ఇష్టంగా తింటాడనమాట. ఏ తీసుకున్నా తీసుకోకపోయినా అది మాత్రం కంపల్సరీ తీసుకుంటారు ఆయన. బకీస్ అన్ని స్టేట్స్లో అవైలబుల్గా ఉండదు, కొన్ని పర్టికులర్ స్టేట్స్లోనే ఉంటుందన్నమాట. ఇక్కడ మనకు కావాల్సిన ఫుడ్ అంతా తీసుకున్న తర్వాత బిల్లింగ్ దగ్గరికి వెళ్తాము. కానీ ఫుడ్ ఇంతాక చెప్పినట్లు మాకైతే చాలా బాగా అంటే మాకు చాలా బాగా ఉంటుంది. ఎవరైనా బకీస్లో ఫుడ్ కనుక ట్రై చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటో ఒకసారి కామెంట్ చేయండి, సో దట్ మేము నెక్స్ట్ టైం ట్రై చేస్తాం. టార్ట్స్ తీసుకున్నాను అనమాట. ఇది పొటాటోస్తో చేస్తారు. పైన లేయర్ వచ్చేసరికి చాలా క్రిస్ప్గా అనిపిస్తుంది. అండ్ ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే ఇది అవైలబుల్గా ఉంటుంది. ఫుడ్ తీసుకొని కార్లో తినేసి అలా స్టార్ట్ అయిపోయాము. మధ్యలో మా కార్ విండ్షీల్డ్ మీద ఏదో ఒక ఆబ్జెక్ట్ వచ్చి గట్టిగా తగిలిందనమాట. అదే ముందు వెళ్ళే కార్ నుంచి ఏదో వచ్చి తగిలింది ఆ గాలికి. సో సౌండ్ కూడా చాలా పెద్దగా వచ్చింది. కాసేపు ఏమవుతుంది అయితే మాకేం అర్థం కాలేదు. విండ్షీల్డ్ మీద అయితే ఒక పెద్ద లైన్ లాగా పడింది. మేము క్రాక్ ఏమో అని అనుకున్నాం. బట్ గ్యాస్ స్టేషన్లో ఆగి చూసి వాటర్తో క్లీన్ చేసిన తర్వాత లక్కీగా కార్కి మాత్రం ఏం అవ్వలేదు అని రియలైజ్ అయ్యాం.
మేము స్టార్ట్ అయినప్పుడు అనుకున్న ప్లాన్ ఏంటంటే టెక్సాస్ నుంచి వర్జీనియాకి వెళ్తున్నామంటే మధ్యలో స్టాప్ వచ్చేసరికి నాష్విల్, అది దానికి దీనికి మధ్యలో ఉంటుందన్నమాట ఎగ్జాక్ట్గా. సో నాష్విల్లో స్టే చేసి నెక్స్ట్ డే మళ్ళీ వెదర్ని బట్టి స్టార్ట్ అవుతాం వర్జీనియాకి అనుకున్నాము. ఆల్రెడీ స్టే చేయడానికి కూడా హోటల్ బుకింగ్ చేసేసుకున్నాం అన్నమాట, ముందే చేసేసుకున్నాం ఎందుకన్నా మంచిది హాలిడే పీరియడ్ కదా అని చెప్పి. ఇప్పుడైతే మేము ఆర్కాన్సా రీచ్ అయిపోయాం. ఆర్కాన్సా రోడ్డు పైన ఎక్కడ చూసినా పెద్ద పెద్ద ట్రక్స్ ఉన్నాయి. ఆ ట్రక్స్ని క్రాస్ చేయాలంటే ఆ వెదర్కి చాలా పెద్ద టాస్క్ అని చెప్పొచ్చు. కానీ వెదర్ బాగున్నప్పుడు అంత భయం అనిపించదు. ట్రక్స్ పక్క నుంచి వెళ్ళాలన్నా ముందు నుంచి వెళ్ళాలన్నా వాటిని క్రాస్ చేయాలన్నా వెదర్ కొంచెం అటు ఇటుగా ఉన్నప్పుడు అవి పెద్ద ట్రక్స్ కదా, సో కొంచెం మనం కేర్ఫుల్గానే డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. కొంచెం వాటిని ఈ ఆర్కాన్సా టెక్సార్కానా దాటే వరకు మేము ఈ ట్రక్స్తో పెద్ద తంటాలే పడ్డామన్నమాట. ఇప్పుడు మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇలా వెదర్ని చూడడానికి చాలా బాగుంది, బట్ అదే విధంగా దీపు డ్రైవింగ్ కూడా చాలా కేర్ఫుల్గా చేస్తాడనమాట. కొన్నిసార్లు ఈ ప్లేస్కి వెళ్ళాలి అంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళినా కూడా ఎంత సేఫ్గా తీసుకెళ్తున్నారా లేదా అనేది కూడా ఇంపార్టెంటే. సో దానికి దీపుకి అయితే నేను ఫుల్ క్రెడిట్స్ ఇచ్చేస్తాను. లాంగ్ జర్నీ చేస్తున్నామంటే మనతో పాటు మ్యాండేటరీగా క్యారీ చేయాల్సిన ఇంకో థింగ్ వచ్చేసరికి ఫుడ్ అండ్ వాటర్ అన్నమాట. సో మేము ముందు రోజే కొంచెం స్నాక్స్ని ఇంకా వాటర్ బాటిల్ ప్యాక్ని తీసుకొని కార్లో పెట్టేసుకున్నాం. ఇప్పుడైతే మేము మెంఫిస్ చేరుకున్నాం అండ్ ఇక్కడ నుంచి నాష్విల్కి ఇంకా 3 hours పడుతుంది. సో నాష్విల్లోనే మేము ఇవాళ స్టే చేద్దాం అనుకున్నానని చెప్పాను కదా ఇంతాక. సో ఇంకా 3 hours పడుతుంది, కానీ అప్పటికే ఈవినింగ్ టైం అయిపోయింది. దారిలో ఎక్కడ చూసినా స్నో ఉంది. రోడ్స్ పైన ఆ స్నోయే ఐస్ లాగా ఫామ్ అయిపోయింది అన్నమాట. నేనైతే లోపల చాలా భయపడ్డాను సేఫ్గా రీచ్ అవుతామా లేదా అని, ఎందుకంటే మంచుకి రోడ్స్ కూడా సరిగ్గా కనిపించట్లేదు అండ్ చాలామంది ఎమర్జెన్సీ లైట్స్ వేసుకొని ట్రావెల్ చేస్తున్నారు అండ్ ఆ లైట్స్ వేసుకుంటే తప్ప దగ్గర ఏముందో కనిపించట్లేదు. అసలు ఇప్పటి వరకు చేసే జర్నీలో చాలా క్రాషెస్ కూడా చూసాము, కార్లు ట్రక్కులు ఇంకా ఏంటి చాలా, అసలు చాలా అంటే చాలా డామేజెస్ అయ్యి అలా సైడ్కి పడిపోవటం, మళ్ళీ పోలీసులు వచ్చి అది క్లియర్ చేయటం, ఇవన్నీ ఇలా చూస్తున్నప్పుడు డెఫినెట్లీ ఎవరికైనా భయం అనేది ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గదు. సో నాకు ఇవన్నీ చూస్తున్నప్పుడు సేఫ్గా రీచ్ అయితే చాలు 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 అని చాలాసార్లు అనుకున్నాను. కానీ వెదర్ ఇలా ఉన్నప్పుడు ఎందుకు స్టార్ట్ అయ్యారు, లేకపోతే ఎందుకు ఇంట్లో ఉండొచ్చు కదా తర్వాత బయలుదేరొచ్చు కదా అని అనుకుంటున్నారేమో. మన పనులు మనం అనుకున్న టైంలో కంప్లీట్ చేసుకుంటే తర్వాత కొంచెం ఫ్రీగా ఉండొచ్చు. మళ్ళీ ఈరోజు జర్నీని రేపు పోస్ట్పోన్ చేసుకొని రేపు నుంచి ఇంకా నెక్స్ట్ 2 days జర్నీ అంటే 2 days ఈరోజు స్టార్ట్ అయిపోతే 2 days వెళ్ళిపోవచ్చు, రేపు వెళ్తే మళ్ళీ ఎల్లుండికి వెళ్ళాలి. ఎందుకు ఇదంతా అనుకున్న టైంలో అనుకున్న పనిని కంప్లీట్ చేసుకోవడం చాలా బెటర్. అదేవిధంగా ఇంత చెప్పినట్లు దీపుకి కూడా హాలిడేస్ ఉన్నాయి లాంగ్ వీకెండ్ లాగా. సో మనం ఈ టైంలో కనుక ట్రావెల్ చేస్తే తర్వాత రెస్ట్ తీసుకోవచ్చు మళ్ళీ వర్క్ స్టార్ట్ అయ్యే టైంకి అని చెప్పి మేము ఆ రకంగా కూడా ఆలోచించాం. నాష్విల్ రీచ్ అయ్యే టైం చూపిస్తుంది ఇక్కడ 9:19 అని, కానీ మేము అసలు ఆ టైంకే రీచ్ అవ్వలేదు. మేము రీచ్ అయింది 12 to 1 మధ్యలో అన్నమాట. ఎందుకంటే ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి, ఆ రీజన్ ఏంటో కూడా మీకు తెలుస్తుంది దీనివల్ల మేము అంత లేట్గా వెళ్ళాల్సి వచ్చిందని. నేను టెక్సాస్లో ఉన్నప్పుడు వెళ్ళే లోపల ఒకసారైనా స్నో ఎక్స్పీరియన్స్ అయి వెళ్దాం అనుకున్నాను, కానీ మేము స్టార్ట్ అయిన మార్నింగ్ నుంచే స్నో పడటం కూడా స్టార్ట్ అయింది. స్నో ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, కానీ ఇలా స్నో స్టామ్స్ అని ఇలా చూపించినప్పుడు చేతులు ఫ్రీజ్ అయిపోవటం, ఫ్రాస్ట్ బైట్స్ ఇవన్నీ చాలా చూడాల్సి వస్తుంది అన్నమాట. Thank you.
ఆ జర్నీ ముందుకు వెళ్ళే కొద్దీ స్నో పడటం కూడా ఇంకా ఎక్కువైపోయింది. మేమున్న ఏరియాలో అయితే ఘోరంగా పడుతుంది స్నో. సో మీరు చూస్తున్నారు కదా ఏ రకంగా పడుతుంది స్నో అనేది. అండ్ ఇక్కడ జరిగిన ఇంకో విషయాన్ని మేము వీడియో షూట్ చేయలేకపోయాము. సో మా ముందు ఒక కారు వెళ్తుంది, అతను సడన్గా స్కిడ్ అయ్యి డివైడర్కి క్లోజ్గా వెళ్ళిపోయాడు. సో అది ఆయన అది కార్ హిట్ అయిందో లేదో తెలీదు, ఎందుకంటే అక్కడ దిగి మనం చూడలేము. సో మేమేమనుకున్నామంటే అతనికి ఏం అవ్వకుండా సేఫ్గా ఉంటే చాలు అని అయితే మేము అనుకున్నాము. సో ఇంతక నేను చెప్పాను కదా మేము నాష్విల్కి 9:19కి చేరుకోవాలి, కానీ 12:00 to 1 మధ్యలో చేరుకున్నాము అని. దానికి రీజన్ వచ్చేసరికి ఈ వీడియోలో ఉందన్నమాట. ఒక పెద్ద క్రాష్ అయింది, ఎక్కడైందో తెలీదు, ఎందుకంటే మా ముందు చాలా వెహికల్స్ ఉన్నాయి లైన్లో. అది ఎక్కడో ఇంకా ముందు జరిగింది. సో దానివల్ల 2 hours మేము అక్కడే ఆగిపోవాల్సి వచ్చేసింది. ఈ లోపల ఏమైందంటే మాకు తెలీదు, అంటే రాంగ్ రూట్లో వెళ్తే ఏమన్నా అంటారా, ఎందుకంటే అక్కడ పోలీసులు ఉన్నారు. సో వాళ్ళు చూస్తారు మళ్ళీ ఏమన్నా అంటారేమో. ఇలా టర్న్ తీసుకొని వెళ్ళడానికి మధ్యలో ఒక వే ఉండింది, అక్కడ నుంచి వెళ్ళిపోవచ్చా అన్న ఐడియా అయితే వచ్చింది. కానీ మధ్యలో పోలీసులు ఉన్నారు, ఎందుకు రిస్క్ అని మేము అనుకున్నాం. ఈ లోపల ఒక వెహికల్ అలా వెళ్ళటం మేము చూసాం అలా రాంగ్ రూట్లో. సో ఇంతసేపు 2 hours ఉన్నాము, ఇంకా ఏది అంటే మూమెంట్ అయితే లేదు ఇందులో, ఇంకా చాలా టైం పట్టేలాగుంది, ఎందుకు ఇంత టైం వేస్ట్ అని ఐడియాతో మేము అనుకున్నాం. ఒక వెహికల్ అయితే అలా వెళ్ళిపోయింది, మేము కూడా అలా వెళ్దామని చెప్పి కొంచెం ధైర్యం అయితే చేసాము. ఫైనల్లీ మేము అలా వెళ్ళిపోయాము. ఇలాంటి జర్నీస్ చేస్తున్నప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది, కానీ మనం ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రికాషన్స్ తీసుకొని కనుక మనం ముందుకు వెళ్తే అంతా సెట్ అవుతుంది. సో నేను ఎంత భయపడ్డానో దీపు అంత సేఫ్గా తీసుకెళ్ళాడు. ఇంతాక చెప్పిన క్రాష్కి ఈ క్రాష్కి అస్సలు సంబంధం లేదు. ఇప్పుడు మేము వేరే రోడ్లో వెళ్ళినప్పుడు జరిగిన క్రాష్ ఇది. చూడండి, ఒక పెద్ద ట్రక్ అలా పడిపోయి ఉండింది, మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఇంకో ట్రక్, ముందంతా నుజ్జు నుజ్జు అయిపోయి ఉండింది. మేము నాష్విల్ రీచ్ అయ్యేసరికి ఒక్క కారు కూడా లేదు రోడ్ మీద. ఇంకా హోటల్లో చెక్ఇన్ చేసి రెస్ట్ తీసుకున్నాం, నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అవుదాం అని చెప్పి. ఆ జర్నీని మేము నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.